Andhra Pradesh lo ippudu asalaina rajakeeyam modalayindi ప్రధాన ప్రత్యర్థి పార్టీలు నువ్వా నేనా అంటూ తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రణరంగం స్టార్ట్ అయిందో ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ప్రధానంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 31 తేదీలోగా ఎన్నికలు పూర్తి చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థిని ఢీ కొట్టడానికి రకరకాల సవాళ్లతో ముందుకు రావడం, డబ్బు మద్యం ప్రభావం ఎక్కడైతే చూపిస్తారో అక్కడ వెంటనే అరెస్టులు చేయడం, అలాగే సంబంధిత అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అనర్హత వేటు వేయడం, దీంతో తెలుగుదేశం పార్టీ కానివ్వండి మిగిలిన పార్టీలు కానివ్వండి భయపడే పరిస్థితి. ఎందుకంటే డబ్బు మద్యం ప్రభావం అనేది ఎంతవరకు అరికట్టగలరు అనే దానికి సరైన సమాధానం ఏ పార్టీ దగ్గర నుంచి రాని పరిస్థితి. అయితే ఆ నిబంధనల విషయంలో మాత్రం జగన్ ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఎన్నికల నిబంధనలకు సంబంధించి ఎన్నికల కార్యాచరణకు సంబంధించి చాలా త్వరితగతిన ఎన్నికలు పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో అధికార పార్టీ ఉండడు, ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియ అలా ఉంటే ముందు ప్రతిపక్షాలకు కూడా ఒక షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేస్తే 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ప్రభుత్వం ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళింది. దీంతో ఎన్నికల సంఘం ఆ మేరకు ప్రణాళిక కూడా రూపొందించేందుకు సిద్ధమైంది. మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలి అని చెప్పి వైఎస్ఆర్సిపి భావిస్తూ చర్యలు కూడా చేపట్టింది. ఇప్పటికే రిజర్వేషన్ల విషయాన్ని కూడా క్లియర్ చేసుకుంది, రిజర్వేషన్లు కూడా ప్రకటించేసింది. ఈసారి ఎన్నికలు తమ పాలనకు ప్రజలు తీర్పు ఇచ్చే తీర్పుగా ఇది భావిస్తుంది. ఎన్నికలకు 2 నెలల ముందు నుంచే అధికార పార్టీ ఒక పగడ్బందీ వ్యూహం సైతం వహించిందని చెప్పాలి. అంటే మంత్రులు అలాగే ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించి మెజార్టీ స్థానాలు రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, ఎక్కువగా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎన్నికలు అనే లెక్కల్లో కూడా వైఎస్ఆర్సిపి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల మాదిరి ప్రతిపక్ష టీడీపీని ఈ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతీసే ప్లాన్ కూడా వేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ కార్డు పట్టుకున్న టీడీపీపై ఎదురు దాడికి దిగాలి అని చెప్పి నాయకులు కూడా సిద్ధమవుతున్నారు, వైఎస్సీపీ నాయకులు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీ దాన్ని కోలుకొని ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి అని చెప్పి టీడీపీ కూడా భావిస్తుంది. ఆ మేరకు అస్త్ర శస్త్రాలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే జగన్ గారి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాజధాని తరలింపు, బీసీ రిజర్వేషన్ల తగ్గింపు, ఇటువంటి వాటిని అస్త్రాలుగా చేసుకొని ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక వ్యూహం అయితే రచిస్తున్నారు. జగన్ నిర్ణయాలను తప్పుబడుతూ అవినీతి పేట్రేగిపోయింది, ఈ 9 నెలల్లో ఎక్కడి నుంచి పెట్టుబడులు కూడా రావట్లేదు, ఒక్క పరిశ్రమ కూడా రాలేదు అని చెప్పి ఒక బలమైన ముద్రను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమరావతి రాజధానిగా ఉండాలని చెబుతూ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి టీడీపీ క్యాడర్ బలంగా ఉంది ఒక ఆ విషయంలో మాత్రం. అలాగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరాశకు గురైన పార్టీ శ్రేణులకు ఎన్నికలు ఊపునిచ్చేవని చెప్పాలి. పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచి గ్రామాల్లో బలం పెంచుకునేలా కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుంది. అయితే మొత్తానికి ఈ స్థానిక సంస్థల సమరంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఫోకస్ పెట్టలేదని చెప్పాలి. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో కొంత బలంగా ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ, కానీ ఆ మేరకు ఆ పార్టీ ఒకవేళ అక్కడ వరకు ఏమన్నా చర్యలు చేపడుతుందా, అక్కడ వరకు ఏమైనా బరిలోకి దిగుతుందా అనేది పార్టీకి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు లేకపోవడం కూడా ఒక మైనస్ పాయింటే. ఇక బీజేపీ అయితే స్థానికంగా అంతగా బలం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు ఒకటి ఉంటాయి అంటే స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఒకవేళ అదే కనుక జరిగితే ఆ కూటమి ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఓట్లను చీల్చుతుందా లేదంటే వైఎస్ఆర్సిపి ఓట్లను చీల్చుతుందా అనేది కూడా చూడాలి. మొత్తానికి ఓవరాల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల సమరం మొదలైంది, నువ్వా నేనా అంటూ అందరూ బరిలోకి దిగుతున్నారు. ఇది ఏం జరుగుద్ది, దీనివల్ల ఎఫెక్ట్ ఏముంటుంది, మళ్ళీ మరొకసారి వైసీపీ క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధమవుతుందా, ఫలితాలు ఎలా ఉంటాయనేది కొన్ని రోజులు వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.